ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఉన్నతమైన ఆలోచనతో, ఉన్నతమైన అభిప్రాయంతో ఈ సమయంలో ఈ యొక్క వాక్యమును మనం అనేక విధాలుగా సత్యాలు తెలుసుకుంటానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి, కనికరమును కటాక్షను బట్టి ఎంతగానో ప్రభువుని మనసారా స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క దేవనామములు ఎన్ని స్తోత్రాలు చెల్లించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఆయన మనల్ని కాపాడి సంరక్షించి ఎన్నో ఉపకారాలు మేలులు చేసిన అద్వితీయ సత్యదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసునామం మీదకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడి కృప ద్వారా, దేవుడి కనికరం ద్వారా, అధిక మహిమ ద్వారా ఈ సంవత్సరం దేవుడు మన పట్ల చేయబోతున్న గొప్ప కార్యాలు, మనం ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోయే మాట ద్వారా, ఆయన వాక్యము ద్వారా నువ్వు బలపడతావు, దీవించబడతావు, పరిశుద్ధమైన దేవుడి వాక్యాన్ని గుర్తించగలుగుతామని ప్రభుపెట్టి మీకు మనవి చేస్తున్నాను. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, రండి, దేవుడి వాక్యములోని దేవుడి మాటలు వినటానికి, సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి, క్రీస్తు యేసు యొక్క అడుగు జాడలు నడవటానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రేమతో ఈ మాటలు మీరు వినాలని ప్రభు అయిన యేసు మన కోసం సమకూర్చిన ఉన్నతమైన విషయాలు మనం గుర్తించుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు దేవుని నామంలోని యెషయా గ్రంథంలో నుంచి 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక ఉన్నతమైన వాక్యము మన కోసం రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలోని యెహోవా దూకు కాలములోని ఆయన్ని వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయన్ని వేడుకునుడి. బైబిల్లో నుంచి దేవుడు చెబుతున్న ఉన్నతమైన సత్యం ఇది. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, ఎందుకమ్మ ఏడుస్తున్నావు, ఎందుకయ్యా బాధపడుతున్నావు అంటే, నేను గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాను, నేను గొప్ప ఇంటర్వ్యూ పోగొట్టుకున్నాను, నేను చాలా మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని పోగొట్టుకున్నాను, మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకుని నా అవకాశాన్ని నేను వినియోగించుకోలేదు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. బైబిల్లో దేవుడి యొక్క వాక్యం కూడా చెబుతున్న మాట ఇది. చాలాసార్లు నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ నువ్వు అనుకుని ఉండొచ్చు, నా జీవితంలో నాకేమి ఉపయోగం లేదండి, ఏమి ప్రయోజనము లేదండి, ఏ లాభము లేదండి అని. యేసయ్య వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పక్షాన దేవుడు ఉన్నారు, నీతోనే దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. ఆయన వాక్యాన్ని నువ్వు గుర్తించాలని, ఆయన మాటలను గమనించాలని, ఆయన వాక్యం ద్వారా దీవించబడాలి నువ్వని యేసయ్య ఈ సమయంలో ఉన్నతమైన విషయాలు మనతో ప్రస్తావిస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. ఇచ్చిన అవకాశం ఎన్నిసార్లు నువ్వు పోగొట్టుకున్నావో, నీ జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఎన్నిసార్లు కోల్పోయావో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావు, నలిగిపోతూ ఉన్నావు, బాధపడుతున్నావు, ఆవేదన చెందుతున్నావు, దుఃఖములో మునిగిపోయావు, సమాధానం, సంతోషం, నెమ్మది లేక ఎంతగానో ఏడుస్తున్నావు, కన్నీళ్లు తుడిచే వాళ్ళనంత ఏడుస్తున్నావు. ఎంత ఏడ్చినా నీకు సమస్యలు పరిష్కారం కనిపించట్లేదు. దేవుడి యొక్క వాక్యం నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తుంది, యెహోవా దుర్కు కాలములో ఆయన్ని వెతకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోండి. యేసు క్రీస్తు యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్న మాట ఇది.
దిగులు పడుతున్నావేమో, చింతిస్తున్నావేమో, ఆందోళన పడుతున్నావేమో, యేసు నిన్ను ప్రేమించారు, నీవే దిక్కు, నీవే శరణం నాకు యేసయ్యా అని యేసయ్య మీద అనుకోవాలని దేవుడు యొక్క వాక్యం ద్వారా నాతో నీతో మనతో మాట్లాడుతున్నాడమ్మా. ఎటువైపు వెళ్ళినా నీకు సమస్యలు తప్ప, ఎటువైపు వెళ్ళినా నీకు ఇబ్బందులు తప్ప, సుఖమైన సంతోషకరమైన జీవితం కనిపించట్లేదు. దేవుని ప్రేమించి దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు వైపునకు చూడు, ఆయన ఇచ్చిన అవకాశం యెహోవా దొరుకు కాలంలో వెతకండి, ఆయన దొరకగానే సమీపంగా ఉండగా వేడుకోండి. వెతుకుతున్నావా ఈరోజు దేవుడు యొక్క వాక్యం నీతో మాట్లాడుతుందమ్మా? ఎన్నోసార్లు దేవుడికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని ఇచ్చిన అవకాశం వినియోగించుకొని యేసయ్యని వెతికావా? ఎంతో ఆస్తి ఉన్నప్పుడు దేవుడికి ఇచ్చి దేవుని మహిమపరిచావా? ఎంతో మంచి ఉద్యోగం ఉన్నప్పుడు దేవుడిని మహిమపరిచావా? దేవుడికి అవకాశం వినియోగించుకున్నావా? ఈరోజు వినియోగించుకోకపోవటం వల్ల నువ్వు మంచాన్ని పడిపోయి బాధపడుతున్నావు. నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ నా సేవ సహకరించట్లేదు. ఒకప్పుడు సేవ సహకరించింది, ఆరోగ్యంగా ఉన్నావు, అప్పుడు చర్చికి వెళ్ళలేదు. ఒకప్పుడు దేవుడు మంచిగా కృప చూపించి ఎన్నో మేలు చేశారు, అప్పుడు దేవుడికి నువ్వు దగ్గర అవ్వలేదు. ఈరోజు ఇచ్చిన అవకాశాలని పోగొట్టుకొని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను అయినా సరే ప్రేమతో పిలుస్తున్నారు. నువ్వు పోగొట్టుకున్నవి రెట్టింపు దేవుడికి ప్రసాదిస్తాడమ్మా. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, యేసు వైపు చూడండి. యేసు నిన్ను ప్రేమించారు, అధికంగా ప్రేమించారు, అత్యధికంగా ప్రేమించారు. నీ కన్నీళ్ళని తుడుస్తారు, నీ సమస్యలని పరిష్కారం చేస్తారు, నిన్ను ఆదుకొని ఆదరిస్తారు. వ్యాధి నుంచి, రోగం నుంచి, చేతబడి శక్తుల ప్రభావం నుంచి నిన్ను విడిపిస్తారు. ఎంతోమంది కళ్ళు నీ కుటుంబం మీద ఉంటే ఆ కళ్ళు నుంచి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతారు, రక్షిస్తారు. ఎంతోమంది మీ కుటుంబం అసహించుకుంటుంటే దేవుడు నీ కుటుంబాన్ని అందరి ముందు తలగా నిలబెడతాడు. నీ కొడుకుని మాదుస్తాడు, నీ కూతుర్ని మాదుస్తాడు, నీ అల్లుడిని మాదుస్తాడు, నీ కోడల్ని మాదుస్తాడు. భర్త నీ కుటుంబంలో సభ్యులను మార్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఎందుకు దిగులు పడుతుందో, ఎవరూ లేదు నాకు, నన్ను ఆదుకునే వాళ్ళు అనుకుంటున్నావా, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేదు అనుకుంటున్నావా, నన్ను చాదించే వాళ్ళు ఎవరు లేదు అనుకుంటున్నావా, నాకు మంచి జీవితాన్ని ప్రసాదించే వాళ్ళు లేదు అనుకుంటున్నావా? అండగా నిలిచి, కొండగా నిలిచి, కోటగా నిలిచి నిన్ను బలపరిచే దేవుడు వాక్యం నీతో ఈరోజు మాట్లాడుతుంది. యెహోవా దొరుకుకాలంలో వెతకండి. ఆయన ఇచ్చిన ఛాయిస్, ఛాన్స్ని వినియోగించుకోమని బైబిల్ గ్రంథం ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఎంతకాలం పోగొట్టుకున్న అవకాశాన్ని బట్టి కాక, నీకు దేవుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకోండి. యేసు నిన్ను ప్రేమించావు, నువ్వెంత గొప్ప పాపమైనా సరే మళ్ళా దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు, మళ్ళా నీకు దేవుడు మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. యేసు వైపు చూస్తావా? యేసు కోసం నిలబడతావా? యేసు కోసం ఉపయోగపడతావా? యేసు నిన్ను ఆదుకుంటారమ్మా, యేసు నిన్ను ఆదరిస్తారమ్మా, యేసు నిన్ను పైకి లేవనెత్తుతారు, బలపరుస్తారు. దిగులు పడద్దు. ఆయన నిన్ను క్షమిస్తారు, ఆయన నీ కోసమే చింతిస్తున్నారు, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు చింతిస్తున్నారు, నీ కుటుంబాన్ని మార్చాలని యేసు చింతిస్తున్నాడు, నీ సమస్యల పరిష్కారం చేయాలని యేసు చింతిస్తున్నారు. ఆయన అంటున్నారు, ఆయన దొరికే కాలం వెతకండి, యేసు ఇచ్చిన అవకాశం వినియోగించుకోండి. వెనక చూడొద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు, భయపడద్దు, దిగులు పడద్దు, చింతించొద్దు, నిరాశ చెందొద్దు, కృంగిపోవద్దు. దేవుడు ఉన్నాడమ్మా, ఆయన సజీవుడై ఉన్నాడు, సర్వశక్తి గలవాడై ఉన్నాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉన్నారు, ఆది సంభూతుడై ఉన్నారు, ఆశ్చర్యకరమైన తన గుణాదిశలను పచ్చిపరిచే దేవుడిగా ఉన్నారు, ప్రతి పీడించబడుతున్న అపవాది కీల నుంచి విడిపించే దేవుడిగా ఉన్నారు. మేలు చేస్తారు, తాగు నుంచి భర్తని మారుస్తాడు, విభిచారించి కుటుంబంలో ఎవరైతే సభ్యులు విభిచారం బానిస అయిపోయారో వాళ్ళు విడిపిస్తారు. ఎన్ని అప్పులు పాలైపోయి నీ కుటుంబం తిప్పలు పడుతుందో అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎన్ని రోగాల చేత నలిగిపోతే మంచన పడి ఎన్ని మందులు మెంగలేక బాధపడుతున్నావో దేవుడిని కటాక్షించి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇక ఎన్నడూ నువ్వు మందులు వాడకుండా, టాబ్లెట్లు వాడకుండా నిన్ను కటాక్షిస్తాడు. ఆయన ఆదుకునే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన అంచెలు అంచెలుగా నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. కృంగిపోమాకు, దిగులు పడమాకు, చింతించుమాకు, ఈ అవకాశాన్ని వినియోగించుకో. బలముండగానే, ఆరోగ్యం ఉండగానే, బాల్య దినంలో ఉండగానే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో. యెహోవా దొరుకు కాలం వెతకండి. దేవుడు వాక్యం వినిపిస్తున్నప్పుడు వినండి, సంఘంలో ప్రార్థన ఉన్నప్పుడు వెళ్ళండి, ఆలస్యం చేయమాకండి.
వెనకడుగు వేయమాకండి, నిరుత్సాహపడమాకండి, కుంగిపోమాకండి, నలిగిపోమాకండి, దిగులు పడమాకండి. జీవితం అంతా సంతోషం లేదనుకోవద్దు. మంచి రోజులు ఉన్నాయి. నిన్ను దీవించే దేవుడు ఉన్నాడమ్మా, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను సజీవులు ఎక్కడించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు, సిద్ధపరిచి సమాధానపరిచి సమృద్ధి జీవాన్నిచ్చే దేవుడు, ఆయనే నిన్ను ప్రేమిస్తున్నావు. రా, ఆయన మాటలు ఎందు కదా, ఆయన దొరుకు కాలంలో ఆయన వెతకండి, సమీపంగా ఉండగా ఆయన్ని వేడుకోండి. ఆయన నీ స్థితిని, నీ పరిస్థితిని మారుస్తారు, నీ కన్నీళ్ళని తుడుస్తారు, నీ సమస్యలు పరిష్కారం చేస్తారు. పరిశుద్ధాత్మ కార్యాలు నీ కుటుంబంలో జరుగునుగాక, కన్నీళ్ళు తుడవబడుగాక. దేవా, నన్ను కనికరించమని యేసు ఎదుట ప్రార్థపడాలి, ప్రార్థన చేయాలి, అడగాలి. నాకు ఇచ్చిన అవకాశం నేను పోగొట్టుకోకూడదు. ఒకటే జీవితం, ఒకటే జన్మ, ఇక లేదు జన్మ. ఈ జీవితం నువ్వు దేవుడికి ఉపయోగించి సార్థకం చేసుకో సహోదరి. సహోదరుడా, ఆలస్యం చేయమాకమ్మా, ఇది అనుకున్న సమయం అయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రభుత్వం తెలుసుకున్నావు, కానీ నీకు దేవుడిచ్చిన అవకాశాలు దేన్ని వినియోగించుకోలేకపోయావు. ఈరోజైన మారాలి, ఈరోజైన మార్పు చెందాలి, ఈరోజైన యేసువైపు చూడాలి, యేసువైపు తిరగాలి, యేసుకి నువ్వు ఉపయోగపడాలి, యేసుకు నువ్వు ఉపయోగపడాలి. యేసు నిన్ను వాడుకుంటారు, నిన్ను నిలబెడతారు, లేవనెత్తుతారు, నిన్ను బలపరుస్తారు, నీ స్థితిని, నీ పరిస్థితిని మారుస్తారు, నీ కన్నులు తుడుస్తారు, నీ సమస్య పరిష్కారం చేస్తారు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే జీవగల దేవుడు, ఆయన నీకు సదాకాలం తోడుగా ఉంటారు. పరిశుద్ధుడైన దేవుడు, దొరుకు కాలంలో వెతకండి. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 4:10 ఒక విషయాన్ని రాయబడి ఉంది. యేసయ్యకు 12 శిష్యులు ఉంటారు. 12 కూడా యేసు చేత పిలువబడిన వాళ్ళు, నడిపించబడిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు. అవి కొంతమంది బైబిల్లో నుంచి దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడి మాట. ఈ 12 కూడా యూదులు, యేసయ్య కూడా యూదుడే. ఈ 12 ఒక వ్యక్తి ఉన్నాడు, ఇస్రియోత్ యూదా. ఈ ఇస్రియోత్ యూదా ఏం చేస్తాడండి, యేసును అప్పగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట అది, ఆయన అప్పగించబోయిన, ఆయన అప్పగించిన ఇస్కృత యూదా అని రాయబడి ఉంటుంది. ఆయన అప్పగించే ఇస్కృత యూదా, ఇస్కృత యూదాకి దేవుడు మంచి భవిష్యత్తుని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, కన్నీళ్ళని తుడిచాడు. ఇస్కృత యూదా కూడా బాధలు సమస్యలు పరిష్కారం చేసి మంచి స్థితిని ఉండడానికి దేవుడు పిలిస్తే, ఇస్కృత యూదా ఏం చేసే తెలుసు, దేవుడిని సులువుకు అప్పగించాలని ఆశపడ్డాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు యేసు నామంలో రక్షణ పొందాను, యేసుక్రీస్తు రాజ్యవాసుగా మార్చబడ్డాను. అప్పుడు నాకు అర్థమైంది దేవుడి యొక్క బైబిల్ గ్రంథం ఏంటంటే, యేసు రెండు చేతులకి మేలు కొట్టించుకుంది, నా పాపాల నిమిత్తమై, నీ పాపాల నిమిత్తమై, ప్రతి మనిషి చేతులు చేసిన పాపాలకు పాయచితం కలగజేయాలని యేసే రెండు చేతులకి మేలు కొట్టించుకొని మానవుడి పాపానికి సమాపణ, క్షమాపణ ప్రసాదించాడు. రెండు కాళ్ళకి మేకులు, యేసు అంటున్నమాట రెండు కాళ్ళకి మేకులు. ఎందుకంటే ప్రతి మనిషి కాలుతో చేసిన పాపాలకి, పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ప్రసాదించాలి, క్షమాపణ దయచేయాలనే ఉద్దేశంతో, ఆలోచనతో, అభిప్రాయంతో యేసు క్రీస్తు వారు కాళ్ళకి మేలు గుడుచుకున్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. డొక్కల్లో బల్లెం పెట్టి పొడిపించుకున్నారు. దేహంతో ప్రతి మనిషి చేసే పాపం, దేహంతో ప్రతి మనిషి చేసిన తప్పులు, ఈ శరీరంతో ప్రతి మనిషి చేసిన పాపాలకు క్షమాపణ ప్రసాదించాలని దేహంలో బల్యం పెట్టి పొడిపించుకొని మానవుడి పాప క్షమాపణ ప్రసాదించడు యేసయ్య. అంతేకాదు తలకి ముళ్ళకెయ్యడం, ఎందుకు తెలుసా, ప్రతి మనిషి తలంపులతో ఆలోచనతో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ప్రసాదించాలని, పాప క్షమాపణ దయచేయాలని తల్లకి ములగడ పెడుచుకునే మానవుడి కోసం బలైపోయిన దేవుడు, బలిగా శిలువులో వెళ్ళాడిన దేవుడు, ఉదయం 9 నుంచి రాత్రి ఆ మధ్యాహ్నం 3 శిలువులో వెళ్ళాడిన దేవుడు, మరణాన్ని రుచుడుకు ముందే మరణం అంతా మరణంతో పోరాడిన దేవుడు, నీకోసమే, నీ కుటుంబం కోసమే సహోదరి సహోదరుడా, యెహోవా దుఃఖాలను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా వేడుకోండి. ఆయన చెబుతున్న మాట ఇది, నీకు ఇచ్చిన అవకాశాలు ఎన్నోసార్లు దేవుడు మంచి మంచి అవకాశాలు ఇచ్చాడు నీకు. ఎన్నోసార్లు నీకు అనారోగ్యం వస్తే మంచం మీదకి వెళ్ళావు, ఐసులోకి వెళ్ళావు, మరణం దగ్గరికి వెళ్ళావు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా, ఆయనను నువ్వు వెతకాలని, ఆయన కోసం నువ్వు జీవించాలని. ఎన్నోసార్లు అప్పుల్లో కురిగిపోయావు, నువ్వు అప్పుల్లో ఇరికిపోయావు, ఎవరు తీసేవాళ్ళు, కాపాడేవాళ్ళు, సంరక్షించేవాళ్ళు లేకపోతే యేసు తానే నీ వద్దకు వచ్చి అప్పుల నుంచి ఎన్నోసార్లు కాపాడి
మేలు చేసి నిన్ను అప్పుడు రిస్క్లోని చూపించాడు. ఎందుకని? వేసుని వెతకాలని, యేసు కోసం నువ్వు జీవించాలని, యేసుకు నీ జీవితం అప్పగించుకోవాలని. ఇది ఆయన దొరికే కాలం, వెతకండి. కృపకాలం, కృపాకాలం ఆయన ఎదురు పొందుకోండి సహోదరి సహోదరుడ. ఈ వాక్యం నీ హృదయంలో ప్రవేశించును గాక. ఈ వాక్యం నీతో దేవుడు సుట్టుగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట్లాడేది నీకోసమే, నీకోసం ఆయన మాట్లాడుతున్నాడమ్మా. నిన్ను దీవిస్తారయ్యా, నిన్ను ఆస్వాదిస్తారమ్మా, నీ కన్నీరు తుడుస్తారు. ఈ జీవితంలో నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడి కోసం వినియోగించుకో. మానే మాకు దేవుడు పరిచర్య, మానే మాకు దేవుడు పని. దేవుడు సంఘంలో సేవకుడు నీకు అప్పచెప్పిన పని సంపూర్ణంగా చెయ్యి. ఎందుకంటే అప్పచెప్పింది సేవుడు కాదు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఆయన సేవలో పరిచర్యలో వాడబడతావు, ఆయన ఇచ్చిన అవకాశం వినియోగించుకో. యేసుక్రీస్తు దేవుత గురించి బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 13:26 చూస్తే, యేసుక్రీస్తు దేవుత దగ్గర డబ్బు సంచి ఉండెను అని రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట ఇది. యోహాను సువార్త 13:29 దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుత దగ్గర డబ్బు సంచి ఉండెను అని ఉంది. అంటే ఆయన మనసంతా, యేసుక్రీస్తు దేవుత మనసంతా డబ్బు సంచి మీద ఉండేది, సంపాదన మీదే ఉండేది, దేవుడి మీద కాదు. దేవుడేమో యేసుక్రీస్తుని మంచి పొజిషన్లో కూర్చోబెట్టాలని 12 శిష్యులను పిలిచాడు. ఆయన బైబుల్లో ఆయన చెబుతున్న సాక్ష్యం కూడా అదే. మన జీవితంలో మనం గుర్తించాల్సిన సత్యం ఇదే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 19:28 మనం చూస్తే, పేతురు అక్కడ ఉండి శిష్యులకు దించిన భరోసాను యేసు యొద్ద అడుగుతాడు. పేతురు కదా యేసును అడుగుతాడు, యేసయ్యా మేము అన్ని వదిలిపెట్టేసాం, మీ అద్దరికి వచ్చాం, మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేంటి వచ్చేది లాభం, మాకేంటి ఉపయోగం అంటే యేసు పేరు చెప్పేదని తెలుసా, మీ 12 నా పక్కన సింహాసనం మీద కూర్చుంటారు, మీ 12 నా పక్కన 12 సింహాసనం మీద కూర్చుంటారు. వా యాస్, ఆ 12 ఇస్కృతితో కూడా కూర్చుంటాడు. ఇస్కృతి యువత చూసే అంత మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇస్కృతి యువత అనేది డబ్బు మాస్తూ ఉన్నాడు, నేత్రాస్తూ ఉన్నాడు, సేరాస్తూ ఉన్నాడు, జోడమ్మంతో ఉన్నాడు. కానీ దేవుడైతే అలాంటి మనసు కలిగలేడు. యేసుక్రీస్తు యోధాకి సింహాసనం ఇవ్వాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మంచి అవకాశం యేసుక్రీస్తు యోధాకి. లోకంలో పుట్టి లోకంలో చచ్చిపోకుండా యేసుక్రీస్తు యోధ యేసు సంబంధించుకు దేవుడు కృప చూపించాడు. 12 ఒక వ్యక్తి యేసుక్రీస్తు యోధ అవటం ఎంత గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత, గొప్ప యోగ్యత కూడా, గొప్ప అర్హత కూడా. ఎవరికి లేదు ఈ భాగ్యం, ఎవరికి లేదు ఈ ధన్యత, ఎవరికి లేదు ఈ అర్హత. కానీ దేవుడు ఇచ్చాడు. నీకు కూడా ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, నువ్వు వినియోగించుకుంటున్నావా? యేసుక్రీస్తు యోధ ఏం చేశాడు తెలుసా? యేసుని 12 వెండి నాణాలకు అమ్మేశాడు, 30 వెండి నాణాలకు అమ్మేశాడు. యేసుక్రీస్తు యోధ యేసుని అమ్మేశాడమ్మా. ప్రధాన యాజకుడి వద్దకు వెళ్తాడు, యేసుని అమ్మేస్తా, నాకు ఎంత ఇస్తాను అని అడిగాడు. ఇదిగో 30 వెండి నాణాలు ఇస్తున్నావు, అమ్మేస్తావా? అమ్మేస్తా. యేసుని అప్పగిస్తావా? అప్పగిస్తాను. ఎందుకని? యేసుక్రీస్తు యోధకు దేవుడు మంచి సింహాసనం కూర్చునే అవకాశం ఇస్తే, యేసుక్రీస్తు యోధ డబ్బు 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 అని ఎంచుకున్నాడు. యేసు వాక్యం కూడా నీతో మాట్లాడుతున్న మాట ఇది. నీకు ఎన్నోసార్లు ప్రాణభిక్ష పెట్టాడు దేవుడు, దయాభిక్ష పెట్టాడు దేవుడు. అయినా సరే నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావా? అయినా సరే మళ్ళీ పాపం చేస్తున్నావా? ఎన్నోసార్లు దేవుడిని కాపాడిన మళ్ళీ సినిమాలు చూస్తున్నావా? ఎన్నోసార్లు దేవుడిని కాపాడిన మళ్ళీ లోకంలో టీవీలు చూస్తూ జీవన సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? ఎన్నిసార్లు దేవుడిని కాపాడుతున్నా సరే, ఎన్నిసార్లు నేను రక్షిస్తా సరే, నువ్వు ఎన్నిసార్లు వాక్యాలు వినకుండా బైబిల్ చదువుకోకుండా ఆ ఫోన్లోనే అర్థమైనవి చూస్తున్నావా? పెద్దమైన గేమ్లు ఆడుతున్నావా? పెద్దమైన పరిస్థితులు వ్యతిరేకమైనవి చూస్తున్నావా? దేవుడికి కోపం తెప్పించేవి చూస్తున్నావా? దేవుడికి విరోధమైనవి వింటున్నావా? తల్లి, చెల్లి, తమ్ముడు, అన్నా, అయ్యా, దేవుడు సేవకుడిగా మీకు రెండు చదువు జోడించి చదివిస్తున్నాడు. తల వంచి తెలియజేస్తూ సత్యమైన తెలుసా? మీకు ఇచ్చిన దేవుడు అవకాశాన్ని వినియోగించుకోండి. ఈరోజు బతికి ఉన్నామంటే అది దేవుడు ఇచ్చిన అవకాశం. ఈరోజు నువ్వు మంచి మీద లేకుండా తిరుగుతున్నావంటే దేవుడు ఇచ్చిన అవకాశం. నువ్వు ఈరోజు ఉద్యోగం చేస్తున్నావంటే దేవుడు ఇచ్చిన అవకాశం. ఈరోజు నీవు వ్యాపారం చేయగలుగుతున్నావంటే దేవుడు ఇచ్చిన అవకాశం. ఈరోజు నీకు సంతానం ఉన్నది అంటే దేవుడు ఇచ్చిన అవకాశం. నువ్వు ఈరోజు వివాహం అయ్యింది అంటే దేవుడు చేసిన గొప్ప గొప్ప అవకాశం. నువ్వు లెగాలి, ఉన్న ప్లేస్లో నుంచి లెగాలి. యెహోవా దుదుకు కాలంలో ఆయన వెతకండి, సమీపంగా ఉండగా ఆయన వేడుకోండి. ప్లీజ్, దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్లీజ్, దేవుడిని ఆహ్వానిస్తున్నాడు. ప్లీజ్, ఇక నిజ్యూతులు కొంచెమే సమయం ఉన్నది, కొంచెమే అవకాశం ఉన్నది, కొంచెం రోజులు బతుకుతావు. నువ్వు మరణించడం ముందే దేవుడు వైపు తిరగాలి, దేవుడు వైపు తిరగాలి. దేవునితో మాట్లాడుతున్నాడు. ఇష్కించద్దు దేవుణ్ణి, బాధ పెట్టదు యేసుని, అవమానపరచొద్దు యేసుని, కించపరచొద్దు యేసుని, యేసుని కాళ్ళ కింద తొక్కద్దు. యేసు కోసం నిలబడు, యేసు కోసం ఉపయోగపడతావు.
దేవుడు నువ్వు కావాలి, నీ కుటుంబం దేవుడికి కావాలి, నీ బిడ్డలు దేవుడికి కావాలి, నీ కుటుంబ సభ్యులు దేవుడికి ఉపయోగపడే ఆయుధాలుగా దేవుడు పైకి లేడతబోతున్నాడు. ఇచ్చిన అవకాశం వినియోగించుకో. యెహోవా దొరుకు కాలం ఆయన వెతకండి. యెహోష్ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకునేది యోగ ఏం చేసి తెలుస్తా, యేసుని వెండి నాణ్యానికి అమ్మేశాడు, యేసు ఎందుకు వచ్చాడు, రొట్టెను దాక్షసం తీసుకున్నాడు, యేసు ఎందుకు వచ్చాడు, యేసు పాత చేసుకుని గచ్చిమైన తోటకు వెళ్ళాడు, యేసుని ముద్దు పెట్టుకున్నాడు, నేను ముద్దు పెట్టుకున్నవాడే యేసు అని చెప్పి రోమా సామ్రాజ్యంగా అప్పగించేశాడు. దేవుడు కాంక్ష దేవుడు కోరికను మర్చిపోయాడు. యేసుకి యోధి దేవుడు బైబుల్ ఏం చెప్పాడు తెలుసా, ప్రకటన గ్రంథంలో నుంచి 21వ అధ్యాయం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం దేవుడు ఒక వాక్యం చెప్తున్నా, ఇజ్రాయేల గోత్రికులు అంటే 12 గోత్రాలు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, యాకోబు కొడుకులు. వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఉన్నతమైన పరలోక రాజ్యంలో గుమ్మాల మీద రాయబడి ఉంటే రాయబడి అని చెప్పింది. అంతేకాకుండా ఇక్కడ ఏం రాయబడి వస్తుందా, యేసయ్య 12 శిష్యుల పేర్లు పరలోక రాజ్యానికి పునాదులు ఉంటాయిగా, పిల్లర్స్ పునాదుని మీద రాయబడి ఉంటుందని చెప్పాడు. 12 శిష్యుల పేర్లు పునాదుల మీద ఉంటాయి అంటే యేసుక్రీస్తు యూదా యొక్క పేరు కూడా పరలోకానికి సంబంధించిన పునాదుల మీద రాయబడింది. కానీ యేసుక్రీస్తు యూదా ఏం చేశాడు, అవకాశం పట్టుకున్నాడు. ఏ విధంగా, యేసుని అమ్మేసి. అపోస్తలుల కార్యాల్లో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 1:18 వచనం చూస్తే అక్కడ ఏం రాయబడిందో తెలుస్తా, అపోస్తలుల కార్యాలు 1:18 వచనంలో యేసుక్రీస్తు యూదా యేసుని అమ్మేసిన తర్వాత మళ్ళీ యేసుని అందరూ కూడా భయంకరంగా చిత్రహింసబడుతుందని చెప్పేసి రోమా సైనికులు యేసుని బాగా కొడుతున్నారు, కొడదెబ్బలు కొడుతున్నారని చెప్పేసి యేసుక్రీస్తు యూదా ఏం చేస్తారు తెలుసా, వెండి నాణేలు తీసుకుని యేసు యొద్దకు వస్తారు. ప్రధాన యాజకుడు వచ్చి యేసుని ఉద్దేశించండి అయ్యా, ఇదిగో మీరు ఇచ్చిన 32 నాణేలు మీకు ఇచ్చేస్తానని చెప్పండి. లేదు మేము తీసుకోం, నీ చావు నువ్వు చావు అని చెప్పేసి యేసుక్రీస్తు యూదాని నెట్టేస్తారు. యెహోవా దొరుకుకాలను వెతకాలని దేవుడు చెప్తున్నాడు. నీ కాళ్ళు ఉండగానే దేవుని వెతకాలి, నీ కళ్ళు ఉండగానే నువ్వు దేవుని వెతకాలి, నీ చేతులు కాళ్ళు పడిపోకముందే దేవుని వెతకాలి, ఏదో తీరని వైరస్ రోగం రాకముందే నువ్వు దేవుని కోసం జీవించాలి, యేసు వైపు చూడాలి. వాళ్ళు ఇలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు అని దేవుడు ఇచ్చిన అవకాశం పోగొట్టుకుంటావా, పోగొట్టుకో. మాకు మనుషుల కోసం దేవుడు అవకాశం పోగొట్టుకోవద్దు. మనుషులు మనస్తత్వం రకరకాలుగా ఉంటాయి, ఒకరోజు అర్థం చేసుకుంటారు, ఒకరోజు అపార్థం చేసుకుంటారు. అందుకని నేను అర్థం చేసుకునే దేవుడి పని మానేస్తావా, మానేయద్దు. చర్చి మానేస్తావా, మానేయద్దు. బైబిల్ చదువుకుంటూ మానేస్తావా, మానేయద్దు. పాఠం చేసుకుంటూ మానేస్తావా, మానేయద్దు. దేవుడు పని చేయడానికి నువ్వు నియమించబడ్డావు, దేవుడి పని మానేయద్దు. లెగిచ్చి తిరిగి దేవుడు ఇచ్చిన అవకాశం వినియోగించుకో. యోగ ఇచ్చిన అవకాశం కాదు, యోగ వల్ల నీకు వచ్చిన అవకాశం కాదు, దేవుడు ఇచ్చిన అవకాశం వినియోగించుకో. నువ్వు రేపు యేసు రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఈ భూమి మీద ఆయన ఇచ్చిన అవకాశం వినియోగించుకోవాలి, ఆయన జీవితాన్ని సార్థకం చేసుకోమని చెబుతున్నాడు యేసయ్య. యేసు వాక్యం చెబుతున్న మాట సోదరి సోదరుడు. అపోస్తలుల 1:18 యేసుక్రీస్తు యూదా ఏం చేస్తాడు తెలుసా, ఉరేసుకొని తలకిందులుగా కింద పడి పొట్ట బద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోతాడు. 12 సింహాసనం కూర్చో యేసుక్రీస్తు యూదా ఈరోజు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని, వై, దేనికని, దానికి కారణం ఏంటి, ఇచ్చిన జీవితాన్ని డబ్బుకి అంకితం చేసుకున్నాడు కానీ దేవుడికి అంకితం చేసుకోలా. నీ జీవితం దేనికి అంకితం, ఉద్యోగానిక, వ్యాపారానిక, మనుషులక, బంధువులక, చుట్టాలుగా, చుట్టుపక్కల వాళ్ళక, దేవుడిక, ఎవరికి నీ జీవితం అంకితం, ఎవరికి నీ జీవితం, ఎవరికి ఎవరికి నువ్వు ఎవరికి ఎక్కువ సమయం కేటాయించుకుంటావు, దేవుడిక మనుషులక. దేవుడితో మాట్లాడుతున్న మాట ఇదే, నీ సమయాన్ని మనుషులతో వినియోగించుకోదు, దేవుడితో గడుపు. నీ సమయం ఫోన్తో కాదు దేవుడితో, నీ సమయం మనుషులతో కాదు దేవుడితో, నీ సమయము దేవుడు ఇచ్చింది ఎందుకు తెలుసు, దేవుడి కోసం నిలబడాలి, ఉపయోగపడాలి, వాడబడాలి. పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడిని నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ పాడైపోయింది, ఉరేసుకుని మరణించేశాడు. యేసుక్రీస్తు యూదా పేరు యొక్క పునాదుల మీద లేదు. యేసుక్రీస్తు యూదా యేసు సింహాసనం మీద కూర్చునే అవకాశం లేదు. పోగొట్టుకున్నాడు, గొప్ప అవకాశం పోగొట్టుకున్నాడు. ఏడిచాడు, కన్నీళ్లు కాచాడు, యేసయ్యా నిన్ను అనవసరంగా నేను అప్పగించానని. లేదు, చేయి జారిపోయింది అవకాశం. ఎన్నిసార్లు దేవుడిని ప్రేమించాను, ఎన్నిసార్లు క్షమించాను, అయినా ఇంకా నువ్వు పాపము పాపము పాపాన్ని పాపం దగ్గరికి వెళ్తావా, వద్దు. పాపాన్ని విడిచిపెట్టు,
దేవుని దుఃఖపరిచే పనులు మానేసి బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. యేసు స్వరాన్ని నీకు వినిపిస్తాడు దేవుడు. యేసు స్వరం నీకు వినిపించబడుతుంది. యేసు దర్శనం నీకు మీద రాబోతుంది. యేసు ప్రత్యక్షత నీ మీద రాబోతుంది. యేసు అభిషేకం నీ మీద రాబోతుంది. ప్రతి వ్యాధి నుంచి నీకు విడుదల కలగబోతుంది. ప్రతి సమస్య నుంచి నీకు విమోచన కలగబోతుంది. ఆయనే సజీవుడు, నిన్ను ప్రేమించిన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నీకు ఇచ్చిన అవకాశం వినియోగించుకో సహోదరి సహోదరుడా. నీ కుటుంబం కానీ నీ జీవితం కానీ యేసుక్రీస్తు యుగంలాగా కాకూడదు. భవిష్యత్తులో దేవుడితో ఉండే జీవితం పొందాలి. బతుకున్న క్రీస్తు చావైతే లాభం అనేటువంటి జీవితం నీవు కలిగి ఉండాలి. భయపడద్దు, దిగులు పడద్దు, చింతించొద్దు. నా బతుకు ఎలాగుంటుంది అనుకోవద్దు. నీకు మంచి రోజులు ఉన్నాయి. నీ కన్నులు తుడుస్తాడు, నీ కష్టాలు తీసేస్తాడు, నీ కొడుకును మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఎంతమంది ముందు అవమానపరచబడిందో నీ కుటుంబం, ఎంతగా లేని స్థితిలో జగదాది పరిస్థితిలో ఉందో దేవుడు పైకి లేపుతాడు. మరణానికి అవకాశం ఇస్తాడు. లేచిరా, కమ్బ్యాక్, తిరిగిరా. దేవుడు ఎదురుచూతులు చాపాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ వస్తావు ఈరోజు. ఈ వాక్యం నీ కుటుంబాన్ని తాకును గాక. ఈ వాక్యం నీ హృదయంలో ప్రవేశించును గాక. ఈ వాక్యం నీ జీవిత చేతులను సరిచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, బహోన్నతుడా, మహిమాస్వరూపుడా, మీరు ఇప్పుడులాగా మాట్లాడిన ఉన్నతమైన మీ మాటలు బట్టి మీకు వందనాలు. అవును దేవ, మాకు ఎన్నోసార్లు గొప్ప అవకాశాలు ఇచ్చావు, మంచి అవకాశాలు ఇచ్చావు. నేనే వినియోగించుకోలేకపోయాను, నన్ను క్షమించు. శుద్ధాత్మతో నింపండి, దర్శించిన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతులైన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతులైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమా స్వరూపుడు, జీవాధిపతి అయిన దేవుడు, సృష్టికి కారకుడు, సర్వ సృష్టికి నిర్మాణకుడు, కన్నీలు తుడిచే దేవుడు, సమస్య పరిష్కారం చేసే దేవుడు, కాళ్ళు కొట్టే దేవుడు, మేలు చేసే దేవుడు, ప్రతి వ్యాధి కాలిపోను, ప్రతి రోగం బంధించబడు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, గుండె ప్రాబ్లం, ఏ బలహీనత ఉన్నా బలహీన తొలగిపోను. తలగ నొప్పి, ఎముకలు నొప్పి, నలాలు నొప్పి, బలహీన షుగర్, బీబీ, టైరాయిడ్, కిలవతం, ఏసున తొలగిపోను కాక. ప్రతి కన్నీలు తుడవబడును కాక. ప్రతి వివాహం కావాల్సిన పరిశుద్ధ వివాహం చదువును కాక. ఉద్యోగం ఉద్యోగాన్ని గురించబడు, అప్పులు అప్పులు చూపించబడు. ప్రతి కార్యాలు సఫలపరిచి, ప్రతి అవస్థ ప్రత్యేకించి, ప్రతి మార్గాన్ని తెలవండి. పరిశుద్ధాత్మ శక్తిని కొమ్మరించినాను, పరిశుద్ధాత్మ అభిషేకం దయచినాను, పరిశుద్ధాత్మ ప్రభావం దేశం మా దేశాన్ని రక్షించినాను. దేశపు రాజుల అధికారుల మనుషులను రక్షించిపో. నిత్యరాజ్యం దయచి, పరలోక రాజ్యం దయచిద్దండి. వాక్య ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి సమస్య పరిష్కారం చేయండి. ప్రతి బిడ్డ కళ్ళు తుడబడు, ప్రతి బాధ వేదన దుఃఖం తొలగించబడు, సహాయించండి. మనశ్శాంతి దయచేయండి, సమాధానము, సంతోషం, నెమ్మది దయచేయండి, వెలుగుని ప్రభావాన్ని తెచ్చండి, కృపను క్షేమాభివృద్ధి తెచ్చండి. ప్రతి కుటుంబాన్ని కట్టి నిలబెట్టమని యేసును అడుగుతున్నా అంతండి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మన అధికంగా ఆశీర్వదించుగాక. దీవించుగాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా, రా. నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్య నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.